పేద కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టిన అట్లూరి లక్ష్మణ్ గెలిసిన ఓడిన బాధ ఉన్నా దుఃఖం ఉన్నా ఏదున్నా దిగమింగుకొని ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి మీ కష్టాలలో మీ కన్నీళ్లలో ప్రతి సందర్భంగా మీకు అండగా నిలబడి మీ సోదరుడుగా మీ మిత్రుడుగా నీలో ఒకడిగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిండు. 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2018లో లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీర్వాదంతో మీరు అభిమానంతో గెలిపిస్తే ఈశ్వర్ అన్యాయంగా కేసీఆర్ అండతో గెలిచిన లక్ష్మణ్ను తప్పుడు లెక్కలు రాసి ఈవీఎంలను మార్చేసి చివరికి ఫలితాలు వాళ్ళ వైపున ప్రకటించుకున్నారు. ఆ కేసులో గల్లీ నుంచి డిపో వరకు సుప్రీంకోర్టు వరకు కొట్లాడి మళ్ళీ లెక్కించాలని ఆదేశాలు తెస్తే ఓసారి తాళాలు లేవు ఎక్కడో పోయినాయి అంటాడు, రెండోసారి లేవు అంటాడు. అంటే ఇంత అన్యాయంగా ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును కల్వకుంట్ల చంద్రశేఖరరావు అట్లూరి లక్ష్మణ్ణి ఓడించడానికి కుట్ర చేసిండు. ఇవాళ కుట్రపూరితంగా ఈశ్వర్ గారు గెలిచిన మంత్రి అయినా సంక్షేమ శాఖ ఆయన చేతిలో ఉన్న ఈ ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా ఇచ్చిండా? దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసిండా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చిండ్రా? గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండ్రా? సింగరేణి కార్మికుల కష్టాలు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసిండా? ఈడ మీకు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిండా? మహిళా జూనియర్ కాలేజీలు తెచ్చిండా? మరి ఏమి దేవని ఈశ్వర్కు సిగ్గు లేదా మళ్ళీ వచ్చి ఓట్లాడగని కానీ నేను అడుగుతున్నా. ఓసారి ఓడగొడితే, ఓసారి మీరు తిరస్కరిస్తే దొంగోడిలాక దొంగ లెక్కలు చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ప్రకటించుకున్నాడు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈశ్వర్ గారు ఎమ్మెల్యే అయిండ్రు, మంత్రి అయిండు, వాళ్ళ దొరగారు ముఖ్యమంత్రి అయిండు, ఈ ప్రాంతం ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఆనాడు పెద్దలు జువ్వాది రత్నాకర్ రావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడే, పెద్దలు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి నిధులు వచ్చినాయి, ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఈ ప్రాంతాన్ని యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఈ ప్రాంత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఈ ప్రాంతంలో పేదలకు ఏమైనా మేలు జరిగింది, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది అని అంటే ఆనాడు ఈ పెద్దలందరూ మంత్రులుగా ఉన్నప్పుడే మీకు వచ్చినాయి. ఇవాళ రేషన్ షాపులలో పోతే దొడ్డు బియ్యం తప్ప ఏమైనా మీకు వస్తున్నాయా అని నేను అడుగుతున్నా. కానీ ఆనాడు శ్రీధర్ బాబు గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 185 రూపాయలకు 9 వస్తువులు ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం మంచి నూనె అన్ని మీకు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకొని ఆయన సంక్షేమ పథకాలు మీకు అందుబాటులోకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా, 10 సంవత్సరాలు అయింది, పక్క నుంచే గోదావరి పోతుంది, పక్క నుంచి గోదావరి పోయినా మీ తాగునీటి సమస్య తీరలేదు, మీ సాగునీటి సమస్య తీరలేదు. ఆనాడు ప్రాణహిత చెవెళ్ల ద్వారా 38,500 కోట్ల రూపాయలతోని 14 లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులను ప్రారంభించను. ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద కట్టడాలు మార్చిండు, తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించిండు, అన్నారం అన్నాడు, సుందిల్లు అన్నాడు, కాళేశ్వరం అన్నాడు, చివరికి మొత్తం
గుడినే కాదు గుడిలో ఉన్న లింగాన్ని కూడా దిగమింగిండు. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది. ఇవాళ చెప్తున్నారు సిగ్గు లేకుండా కేసీఆర్ తాపిదారులు కొంతమంది అధికారులు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2014 నుంచి 18 వరకు హరీష్ రావు ఉన్నాడు, 18 నుంచి నేటి వరకు చంద్రశేఖర్ రావు ఉన్నాడు. సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన ప్రతి అవినీతికి అక్రమానికి దోపిడీకి చంద్రశేఖర్ రావు కుటుంబమే బాధ్యత వహించాలి. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మింగిన 100,000 కోట్లను వంగబెట్టి గుద్ది కక్కించే బాధ్యత చంద్రశేఖర్ రావు కుటుంబం పాల్పడ్డ దోపిడీని కక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆయన మాట్లాడుతున్నాడు మన్న మేడిగడ్డ కుంగినప్పుడు ఏం కాలేదయ్యా, బ్యారేజ్ కింద కొంచెం అంత ఇసుక కదిలింది అది కుంగిందని. అసలు సిగ్గున మాటలేనా? ఇలా చాలామంది ఉన్నారు మా సోదరు, ఇల్లు కట్టుకుంటే కూడా, 2½లు కట్టుకుంటే కూడా, 2 అంతస్తులు కట్టుకుంటే కూడా బునాదులు దొమ్మి భూమి గట్టిగా తగిలే వరకు మట్టి తీసి దాని కింద కాంక్రీట్ పోసి ఆ తర్వాత పిల్లర్లు వేసి మనం ఇల్లు కట్టుకుంటాం. ఇవాళ 100,000 కోట్లతో నీ కట్టే మేడిగడ్డ ఇసుక మీద కడతావా? ఇసుకలో నువ్వేమన్నా పిట్టగుళ్ళు కడుతున్నావా? చిన్నప్పుడు పిల్లలు ఆడుకున్నట్టు ఇసుకలో ఏమన్నా పిట్టగుళ్ళు కడుతున్నావా? ఇవాళ 100,000 కోట్లు ఖర్చు పెట్టి బునాదులు తీయకుండా భూమి లోతు చూడకుండా గట్టి భూమి తగలకుండా ఇసుక మీద బ్యారేజ్ కట్టి ఇవాళ ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిపోయిందంటే నిన్ను కొరడా తీసుకొని చౌరస్తాలు కొడితే తప్ప. ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ, గల్ఫ్ దేశాలలో తప్పు చేస్తే అవినీతికి పాల్పడితే ఏం చేస్తారో మీకు తెలుసు కదా. చౌరస్తాలో చెట్టు కేలాడ కట్టి రాళ్లతోని కొట్టి చంపుతారు గల్ఫ్ దేశాలలో ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే. ఇవాళ అందుకే సోదరులారా, చంద్రశేఖరరావు దోపిడీ చేసిన సొమ్మును కక్కించాలన్నా, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు రావాలన్నా, మా ఆడబిడ్డలకు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టు మొదటి తారీఖు నాడే మీ ఖాతాలో 2,500 పడాలన్నా, 500 రూపాయలకే మీ సిలిండర్ మీ ఇంటికి రావాలన్నా, రైతు భరోసా పథకంలో ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు భూ యజమానులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడమే కాదు ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలన్నా, ఇవాళ రైతులకు భూమి ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు ఉంది, భూమి లేని పేదలకు ఇంటి కరెంటు బిల్లు కరెంటు షాకు కొట్టిస్తుంది. అందుకే మీకోసం రై ఇండ్లకు కూడా 200 యూనిట్లు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వాలన్నా, చదువుకునే పిల్లలకు ఇవాళ 500,000 రూపాయలు బ్యాంకు గ్యారంటీ కార్డు ఇవ్వాలన్నా, ఈడ ఎక్కడ చూసినా మొత్తం యువకులే కనిపిస్తురా. ఎవరైనా పింఛనొచ్చేటోళ్ళు ఉన్నారా? చేయుత పింఛనొచ్చేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా పింఛనొచ్చేటోళ్ళు చేతెత్తుండ ఎవరైనా ఉంటే? ఎవరైనా పెన్షన్ వచ్చేటోళ్ళు ఉన్నారా? ఎంత వస్తుంది నెలకు? ఎంత వస్తుంది? 2,000 కదా. డిసెంబర్ 9 నుంచి ప్రతి నెల పింఛన్ వచ్చేటోళ్ళకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు 4,000 రూపాయలు పింఛను, 4,000 రూపాయల పింఛను ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఈ ప్రాంతంలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, మంతని ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ, గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ నిధి పెట్టి మీ సమస్యలన్నిటినీ పరిష్కరించాలి అంటే ఏం జరగాలి సోదరులారా? ఏం జరగాలి? ఏం జరగాలి? ఏం జరగాలి? కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 4,000 రూపాయలు పింఛన్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. పెళ్ళి ఇల్లు లేని వాళ్లకు, పెళ్ళైన వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2,500 రావాలి అంటే
కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 500కే సిలిండర్ మీ ఇంటికి రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మరి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మిత్రులారా, మీరందరూ అస్తం గుర్తుకే ఓటు వేయాలి. అవునా? అందుకే ప్రజలందరినీ కలిస్తే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీ మహిళలు ప్రతి ఒక్కరు ఒక్కటే మాట చెప్తున్నారు, సార్ మా జీవితాలలో మార్పు కావాలి, తెలంగాణలో మార్పు జరగాలి అని. అందుకే నేను అంటున్నా, నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని అనాలి. సిద్ధమేనా? 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 మార్పు కావాలి, 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 మార్పు కావాలి. ఇదంతా జరగాలంటే నేను ఇంకొక మాట అంట, నేను బాయ్ బాయ్ అంట, మీరేమంటారు? బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ, జై సోనియమ్మ. మా లక్ష్మణ్ చెప్తుడు, రైతులు మిల్లర్ల దగ్గరకు పోతే క్వింటాల్కు 10 కిలోలు దోసుకుంటున్నారు సార్ అని. ఇంకెన్ని రోజులయ్యా లక్ష్మణ్ కుమార్ ద్వారా మీడియా మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ కళ్ళాలలో ఓట్లు కొనేటోళ్ళు లేరు. కేసీఆర్ ఫామ్ హౌస్లా 200 ఎకరాలలో ఓట్లేసిండు జీవనన్న, మీరు వినాలి జీవనన్న, మీరు బయట మాట్లాడాలి. ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో 200 ఎకరాలలో ఓట్లు వండించిండు. ఆ ఓట్లు గత వారం నుంచి కావేరీ సీడ్స్ కమ్మిండు. ఓట్లు క్వింటాలు 4,250 రూపాయలకు ఆయన ఓట్లు కావేరీ సీడ్స్ కొంటుంది. లారీల కొద్దీ ఇవాళ ఫామ్ హౌస్ నుండి ఓట్లను తరలిస్తారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, నీకు సిగ్గుందా, మానవత్వం ఉందా, నువ్వు మనిషివేనా? నీ ఓట్లు పోయిన సంవత్సరం 1,80,00,000 4,280 రూపాయల దాకా ఇవాళ కావేరీ సీడ్ కమ్ముకున్నావు. ఇవాళ మళ్ళీ 100లాది క్వింటాళ్ళ ఓట్లు కావేరీ సీడు, నీ సుట్టపాడు, నీ కులపాడు ఇవాళ 4,250 రూపాయలకు నీ ఒడ్లు కొంటుండు. కనీసం మా ఒడ్లు 2,000 కన్నా కొన్నరా? కల్లాలలో కుప్పల మీద ఒడ్లు ఎక్కడక్కడ ఉన్నాయి, ఎక్కడ సంసారం అక్కడ ఉంది. కుప్పల మీద రైతులు గుండెలాగి సస్తురు. అందుకే మీడియా మిత్రులారా, మీరు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కెమెరాలు పెట్టండి. లారీల కొద్దీ కేసీఆర్ ఫామ్ హౌస్లో వండిన ఒడ్లు 4,250 కమ్ముతున్నాడు. కావేరీ సీడు కొనుక్కుంటుంది. నేను అడుగుతున్నా మీ ద్వారా కేసీఆర్ను, నీ ఒట్లల్లో బంగారం ఉందా, మా ఒట్లల్లో మట్టి ఉందా అని నేను అడుగుతున్నా. మా రైతులు వండించిన ఒట్లు గోదావరి కృష్ణా బేసిన్ మీద మా రైతులు వండించిన ఒట్లు 2,000 కూడా అమ్ముడు పోతలేవు. నువ్వు వండించిన ఒట్లు 4,250 రూపాయలకు అమ్ముకుంటున్నావు. ఇదా న్యాయం? ఇదా రైతు రాజ్యం? ఇదా నువ్వు రైతుల కోసం చేస్తున్నది? ఇందుకోసమేనా నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది? అందుకే మిత్రులారా, ఇంత దోపిడీ, ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం, ఇంత అక్రమం, ఇంత అధికార దుర్వినియోగం దేశంలోనే ఎక్కడా లేదు. అందుకే కేసీఆర్ను ఇంటికి పంపాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మీరందరు సిద్ధమే కదా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.